సాధారణంగా దీపావళికి ముందు రోజున ధనత్రయోదశి వస్తుంది ఆ రోజు లక్ష్మీదేవి పూజతో పాటు కొన్ని వస్తువులను కొంటే శుభాలు జరుగుతాయి ఆ రోజు ఏ వస్తువులు కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి రోజున బంగారం కొంటే మంచిది ఆ రోజు ఉదయం ఆరు ముప్పై నాలుగు నిమిషాలకు సాయంత్రం ఆరు ఇరవై నిమిషాలకు బంగారాన్ని కొంటే మంచిదట ఆ సమయంలో కొనటం కుదరని వారు రోజులో ఏ సమయంలోనైనా కొనవచ్చు లక్ష్మీదేవి వినాయకుడు కలిసి ఉన్న ఫోటో లేదా గోల్డ్ కాయిన్ ఇంటికి తెచ్చి పూజ చేస్తే ఇంటిలో అంతా మంచి జరగడమే కాకుండా సంపద వృద్ధి కూడా జరుగుతుంది స్వస్తిక్ చిహ్నంను ఇంటి ప్రధాన ద్వార గుమ్మానికి వేలాడదీస్తే ఇంటిలోని వారికి అదృష్టం కలిసి వస్తుంది గోమతి చక్ర అనే పేరున్న పదకొండు గవ్వలను కొనుగోలు చేసి పసుపు వస్త్రంలో చుట్టి లాకర్లో పెడితే సంపద పెరుగుతుంది చేసే వృత్తికి సంబంధించిన వస్తువులను ఆ రోజు కొనుగోలు చేసి పూజ చేస్తే ఆ రంగంలో విజయం సాధిస్తారు ఇత్తడితో తయారు చేసిన వంటపాత్రలను ధనత్రయోదశి రోజున కొనుగోలు చేసి ఇంటిలో తూర్పు వైపున పెడితే అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారం చేసేవారు అకౌంట్స్ పుస్తకాన్ని కొనుగోలు చేసి షాప్లో పడమర వైపు పెడితే వ్యాపార వృద్ధి జరుగుతుంది మొబైల్ ఫోన్ టీవీ ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ధనత్రయోదశి రోజున కొనుగోలు చేసి ఇంట్లో వాయు దిశగా పెడితే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి ధనత్రయోదశి రోజున చీపురు కొంటే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి